రాఘవాపురం గ్రామ ప్రెసిడెంట్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ నోకతటి శివగారికి ఈ కార్యక్రమ నిర్వాహకులకు ముందుగా అభినందనలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మెగా ఫ్యామిలీనే హంటి పెట్టుకొని గత 2 దశాబ్దాలుగా మెగా ఫ్యామిలీ తోటే నా రాజకీయ ప్రయాణం అంటూ మెగా ఫ్యామిలీని అంటపట్టుకొని నీతి తోటి నిస్వార్థం తోటి నిబద్ధత తోటి అదే ఫ్యామిలీ కోసం వర్క్ చేస్తున్నటువంటి నా తండ్రి సమానులు రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ గారికి ఎటువంటి రాజకీయ ఆపేక్ష లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే రాజకీయాల్లోకి వచ్చినటువంటి మా బాబాయి జిల్లా కార్యదర్శి శ్రీ మైరెడ్డి గంగాధర్ గారికి కోరుకొండ మండల కన్వీనర్ మండపక శ్రీను గారికి రాజానగర మండల కన్వీనర్ బత్తిన వెంకన్నదొర గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి జనసైనికులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాను ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఔన్నత్యం గురించి జనసేన పార్టీకే ఎందుకు ఓటు వేయాలి అన్న దాని గురించి బాబాయ్ మైరెడ్డి గంగాధర్ గారు అందరికీ వివరించారు అందరికీ తెలిసినటువంటి విషయమే అందరికీ వివరించారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికే ఎందుకు ఓటు వేయాలి అంటే ఈ రోజున రాష్ట్రం అప్పుల ఊదిలో మూగిపోతున్నప్పటికీ కూడా రాష్ట్ర సంక్షేమం గురించి గాని ప్రజల బాగోగుల గురించి గాని ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచే విధానానికి గాని ఎక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి జగన్ రెడ్డి మంత్రివర్గం పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఎదుర్కోవాలి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కుల విభేదాలు తీసుకురావాలి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్యాకేజీ స్టార్ గా అభివర్ణిస్తూ ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడని చెప్పేసి తన సొంత మీడియా ద్వారా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి అంశాల మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు మీకు ఈ రోజున రాష్ట్ర ప్రజలు 151 సీట్లు కట్టబెట్టింది ఎందుకు అంటే మా భవిష్యత్తు మారుస్తారు మా స్థితిగతులను మెరుగుపరుస్తారు అనే గాని పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఎదుర్కొంటారని కాదు అని చెప్పేసి జగన్ రెడ్డి ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తున్నాం మీ మంత్రులందరూ కూడా మూకమ్మడిగా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక సమస్య మీద మాట్లాడితే ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ ఇష్యూ గాని భవన నిర్మాణ కార్మికుల సమస్య గాని రాజధాని రైతుల భూ నిర్వాసుల సమస్య గాని ఏదేని సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆ రోజున ఆ జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులందరి వరకు మూకమ్మడిగా వాళ్ళు చేసేటువంటి ప్రచారం పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి భర్త పుత్రుడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వలన నిజానికి నాకు అసలు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే నాకు ఎక్కడ ఇష్టం ఉండదండి ఏ డిబేట్ లో కూడా నేను ఆయన గురించి నేను మాట్లాడను నాకు ఇష్టం ఉండదు ఒక ఆడపిల్లగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ 8 సంవత్సరాలుగా నేను పార్టీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆయన మహిళలకి ఎంత గౌరవం ఇస్తారంటే ఏ రోజున కూడా నా పార్టీ మహిళలు అని సంబోధించరు నా ఆడపడుచులు నా పార్టీ ఆడపడుచులు నా వీర మహిళలు ఆడపడుచులనే సంబోధిస్తారు మాకు కూడా సొంత చెల్లికి ఎంత గౌరవం ఇస్తారో మమ్మల్ని ఆ విధంగా చూసుకుంటారు అటువంటిది ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడతానికి కూడా నాకు చాలా ఇదనిపిస్తుంది కానీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమన్నా ఉన్నదా కానీ మీ నాయకుడు ఆర్థిక నేరగాడు ఆయన ఒక క్రిమినల్ క్రిమినల్ వల్ల ఈ రాష్ట్రానికి నష్టం కలిగింది కాదంటారా ఈ 3.5 సంవత్సరాలలో రాష్ట్రానికి ఏదన్నా పరిశ్రమ వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే పారిపోతా ఉంటారు ఎందుకంటే అవినీతి ఎవరన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఎంతోకొంత ఉద్యోగ కల్పన చేద్దాం అనుకున్నప్పటికీ కూడా నాకెంత ముందు నాది నింపితే అని ఇక్కడ నా రాష్ట్రంలో పరిశ్రమ పెట్టినామని అంటారు ఇంత జాబ్ కి సంబంధించి ఈ సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నారు ఈ 3.5 సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మీకు ఎంత మంది యువతకి ఉద్యోగాలు
కల్పించారు అని చెప్పేసి మనం స్పష్టంగా క్వశ్చన్ చేస్తున్నాం. దానికి ఎవ్వరికి కూడా ఈ మంత్రులు ఎవరూ కూడా దానికి ఆన్సర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నిజానికి మంత్రులకు ఆన్సర్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి. అలాగే ఎక్కడ లేనటువంటి రూడా కావచ్చు ఉడా కావచ్చు ఎక్కడ లేనటువంటి తీసేసి పోస్టింగ్స్ మంత్రివర్గ సభ్యులతో పాటు ఏళ్ళకు కూడా ప్రతి కార్పొరేషన్ చైర్మన్లను అవనివని ఇష్టానుసారం తీసేశారు. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చేయాలి, పదవులు ఇచ్చేసి సాటిస్ఫై చేద్దామని. ఓకే, పదవులు ఇచ్చారు, పదవులకి తగినటువంటి ఆ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నారు దానికి సంబంధించిన నిధులు శాంక్షన్ చేశారా అంటే శాంక్షన్ చేయరు. నిధులు శాంక్షన్ చేయడానికి ఎక్కడున్నాయి? రాష్ట్రంలో నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్న నిధులన్నింటినీ కూడా ప్రజల పన్నుల రూపంలో కట్టే నిధులన్నింటినీ కూడా మీ సొంత జేబుల్లో కుక్కుకోవడానికే సరిపోతుంది కానీ రాష్ట్ర అభివృద్ధికి మీరేమన్నా ఇప్పటి వరకు ఖర్చు పెట్టారా అని చెప్పేసి చాలా స్పష్టంగా క్వశ్చన్ చేస్తున్నాం. ఈ రోజున రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కనీసం నడవడానికి కూడా వీలు లేనంత దారుణంగా రోడ్ల పరిస్థితి ఉన్నప్పుడు బండ్ల మీద ప్రయాణం చేసేవారు, టూ వీలర్ మీద ప్రయాణం చేసేవారు, కార్లలో ప్రయాణం చేసేవారు ఏ విధంగా ప్రయాణం చేస్తారని చెప్పేసి అడుగుతున్నాం. మీరు రోడ్ల ట్యాక్స్ తీసుకుంటున్నారు కదా, సెస్ ట్యాక్స్ తీసుకుంటున్నారు కదా, మరి రోడ్లు వేయడానికి ఏంటి? ఇంకొకటి ఏంటంటే రోడ్లు వేయడానికి గత సంవత్సరం కాంట్రాక్టర్లు పిలిపిస్తే 4000 రోడ్లకు గాను కేవలం ఒక 200 మంది కాంట్రాక్టర్లు ముందుకొచ్చారట. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంట్రాక్ట్ తీసుకుంటే ఎదురిచ్చి చేయాలి కానీ ఆయన నిధులు కూడా రిలీజ్ చేయాలన్నటువంటి ఇదితోటి అంత నమ్మకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ప్రజలకు కానీ, కాంట్రాక్టర్లకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ ఎవరికి న్యాయం చేసింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సమస్య కోసం ముందుకొస్తున్నారు. ఈ 3.5 సంవత్సరాలలో ఏ సమస్య ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ గారే పేరు గుర్తొస్తుందంటే ఈ రోజున ప్రజలందరిలోనూ పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎంత నమ్మకం కుదిరిందని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకుని మీరందరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మన ఆవిర్భావ దినోత్సవం జరిగింది 14 మార్చి. ఆవిర్భావ దినోత్సవానికి 10 లక్షల మంది జన సైనికులు చాలా స్వచ్ఛందంగా అటెండ్ అయ్యారు. అటువంటి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోకుండా మనం మనకి ఎక్కడ స్థలమీ నీకోకుండా ఎన్ని దుష్ట పన్నాగాలు పన్నాలో అన్నీ పన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం ఉన్నవాళ్ళు, ఆయన నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఇప్పటం గ్రామ ప్రజలు ముందుకు వచ్చి తమ పొలాల్ని స్వచ్ఛందంగా వారే స్టాల్ చేసి మీరు మీటింగ్ పెట్టుకోండి అని చెప్పేసి వచ్చే జన సైనికులకు కూడా మేము భోజన సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి ఆ రోజున వాళ్ళు ముందుకు వచ్చారు. అటువంటి గొప్ప రైతులకి అటువంటి నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. అటువంటి ఇప్పటం గ్రామ రైతులకి నిన్న మన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ గారు ధన్యవాదాలు తెలపడానికి వెళ్తే ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే అండి, కరెంట్ ఆఫ్ చేసేసింది. అంటే రైతులకి ధన్యవాదాలు కూడా తెలుపుకోనివ్వదనమాట. అంటే అతని ప్రపంచం చూస్తే, ఈ ప్రజలందరూ చూస్తే, ఆ ఇప్పటం గ్రామ రైతులకి ధన్యవాదాలు తెలుపుకోవడం అనేది చూస్తే ప్రజలందరూ కూడా ఎక్కడ మార్పు వస్తుందో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఔన్నత్యం ఎక్కడ అందరికి అర్థమవుతుందో అనేటువంటి కుట్రతోటి లైట్లు ఆఫ్ చేసేస్తే జన సైనికులందరూ సెల్ ఫోన్ లైట్ల వెలుగులతోటి ఆ యొక్క కార్యక్రమాన్ని మనందరి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన వైజాగ్ జనవాణి కార్యక్రమానికి వెళితే ఆ రోజును కూడా అంతే అండి. ఆ రోజును కూడా ఆయన కాన్వాయ్ మీద ప్రజలందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ప్రజలందరికీ కూడా ఆయన నమస్కరిస్తూ ఉంటే, ఆఖరి డిఎస్పీ డీసీపీ లెవెల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులందరినీ పంపించేసి పవన్ కళ్యాణ్ గారిని కారులో కూర్చోబెట్టేసి వెళ్ళమని చెప్పేసి ఎన్ని ఒత్తిడులకు గురి చేసిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన కనీసం హోటల్ రూమ్ దాటి బయటికి రానికోకుండా ఎన్ని రకాలుగా ఆంక్షలు పెట్టారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజును కూడా కరెంట్ ఆఫ్ చేశారు. కానీ జన సైనికుల లైట్లో వెలుగుతో పవన్ కళ్యాణ్ గారిని భారీ ర్యాలీగా ఆయన తీసుకొస్తే
ఆ రోజున అది ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించింది. అది మన జన సైనికుల గొప్పతనం, అది మన పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఒక నమ్మకం అని చెప్పేసి అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రోజున భయం, ఎంత భయం అంటే టన్నుల కొద్ది భయం. ఆయన పేరు చెప్తే వణికిపోతున్నారు ఈ రోజున మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. ఎందుకంటారేమో, పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు గత సందర్భాలలో ఏదైనా మీటింగుల్లో ఆయా వ్యక్తి గురించి ప్రస్తావిస్తే ఖచ్చితమైన ఓటమి. ఉదాహరణకి చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన చింతమనేని ప్రభాకర్ గారు ఇలాగే ఇబ్బంది పెట్టారు. ఈ రోజున ఏమైంది, ఓడిపోయారు. అందుకని ఎవరైతే మీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటారో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి మీ ఇష్టానుసారం ఆయన దూషిస్తారో, మీ అందరికీ కూడా భారీ ఓటమి తప్పదు, కనీసం మీ మొహాలకి డిపాజిట్లు కూడా తక్కువని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక వీర మహిళగా నేను హెచ్చరిస్తున్నాను. నేను ఉన్నారు దుష్ట చతుష్టయం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, రోజారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ నలుగురు డైరెక్షన్ లో స్వజాతిలో కూడా ఉన్నారు కొంతమంది దుష్టులు. పేదినాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథు, మన జిల్లాలో ఉన్నటువంటి దారిశెట్ రాజా, కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, ఈ రోజున వాళ్ళందరినీ ముందుకు పెట్టి జనసేన పార్టీని ఒక కాపులకు సంబంధించినటువంటి పార్టీ అనేటువంటి ముద్ర వేసేలాగా వాళ్ళతో సమీక్షా సమావేశాలు నిన్నగాక మొన్న రాజమండ్రిలో ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఒక సమావేశం నిర్వహించుకున్నారు. జనసేన పార్టీ అనేది కులం పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ కాదు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే ధ్యేయంగా కాంశీరామ్ గారి యొక్క స్ఫూర్తిని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని, చేగువేరాలో ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తిని, భగత్ సింగ్ లో ఉన్నటువంటి ఆ ఉద్యమ స్ఫూర్తిని తీసుకుని ఏర్పాటు చేసినటువంటి పార్టీయే జనసేన పార్టీ. మన పార్టీకి ఉన్నటువంటి క్యాప్షన్ జనసేన ఇది సామాన్యుడి సేన. ఎస్, మనది సామాన్యుల సేన. మీరందరి పార్టీ, మనందరి పార్టీ జనసేన పార్టీ. దీన్ని ఎవరు కూడా, దీన్ని ఎవరు కూడా కులాల, దీన్ని ఎవరు కూడా కులాల పేరుతో విడదీసేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా అది సాధ్యం కాదు. ఈ రోజు జనసేన పార్టీ ఏ కులానికి సంబంధించినటువంటిది కాదు. జనసేన పార్టీలో ఉన్నటువంటి మొట్టమొదటి సూత్రం కులాలను కలిపేటువంటి ఆలోచన విధానం, మత ప్రస్థాన లేనటువంటి రాజకీయ విధానం, ఈ రెండు సూత్రాల మీదనే పార్టీ ఏర్పాటు చేసి ఈ రోజున దశ దిశలో కూడా ఒక నూతన రాజకీయ ఒరవడికి నడుం బిగించినటువంటి వ్యక్తి మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎవరైనా కులం పేరుతో కనుక పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే చెప్పు తీసుకుని కొట్టండి, ఇది జనసేన పార్టీ అందరి పార్టీ అని చెప్పేసి ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా మనం ఆకాశం మీదకి ఉమ్మేస్తే అది మీ మొహం మీదే పడుతుందన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీ బతుకులకి కనీసం డిపాజిట్లు కూడా దక్కనీయమన్నట్టుగా ప్రతి ఒక్కరం కూడా జనసేన పార్టీకి చేయి చేయి కలుపుదాం, చేజారదు గెలుపు అన్నట్టుగా మనందరం కలిసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా ఇక్కడి నుంచి మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పేసి జన సైనికులందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే 175 నియోజకవర్గాల్లోనూ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయరు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఆయన ఎవరినైతే నియమిస్తారో ప్రతి వ్యక్తిని కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఏ వ్యక్తినైతే పార్టీ తరపున నియమిస్తారో ఆ వ్యక్తిని మనమే పవన్ కళ్యాణ్ గారు లాగా మనమే అనుకుని ఆ వ్యక్తిని గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టవలసినటువంటి బాధ్యత ఈ నిస్వార్థ జన సైనికులది అని చెప్పేసి మరొకసారి ముగిస్తూ, నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఈ రాఘవాపురం గ్రామ జన సైనికులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై జనసేన. మనం ఇక్కడ అరిచేవారు కోరుకున్న మండలానికి వినపడాలా. జై జనసేన.